వెల్కమ్ టు లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రెండు రకాల ఈత పనులు చూద్దాము. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఓకే, ఇవి రెండు ఇట్లో ఒకటి అరుదైనదండి, రేర్ అన్నట్టు. అది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, టేస్ట్ చేశాను. టేస్ట్ చేయగానే మీకు ఈ వీడియో చూపెట్టాలి. ఇట్లాంటి అంతరించిపోయే పనులను మీ అందరికీ చూపెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. మరి ఇవి మనం రెగ్యులర్గా చూసే ఈత పనులలో ఇవి నాటు రకం అండి. ఇవి ఎలా ఉంటాయి అన్నది ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను. ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయండి. అయితే ఈత పనులో కొంచెం తోలు మందంగా ఉన్నది ఉంటుంది, పలసగా ఉన్నది ఉంటుందండి. చూడండి, పెద్ద సైజులో ఉంటాయి ఇవి. ఓకే, అయితే ఇంకొక రకం అదేంటిదో చూద్దాం. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపెట్టండి. ఇందులో కండ ఎక్కువ ఉంటుందండి, చూడవచ్చు. ఇందులో కండ శాతం ఎక్కువ ఉంటుందండి. కొన్ని రకాలలో కొంచెమే కండ ఉంటుంది, ఇది బాగా ఉంటుంది. ఏమండి, ఒకసారి ఓపెన్ చేయాలి. చూసారా, ఇలా ఉంటుంది. అయితే ఇంకొకటి, ఇంకో రేర్ వెరైటీ, ఇది నేనే ఫస్ట్ టైం చూస్తున్నానండి. సేమ్ ఖర్జూర పండు లాగానే ఉంటుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్. మరి ఇది అర్థమైన ఓల్డ్ ఈత పండు, రేర్ వెరైటీ. మరి ఒక్కసారి ఓపెన్ చేస్తారు మా వారు, చూడండి. నేను ఫస్ట్ చూసేయమనుకున్నాను, ఎండిపోయి దగ్గరగా వచ్చింది కావచ్చు అనుకున్నాను. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే తోల్తో సహా తినచ్చు. ఇది చూపెట్టండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇది వట్టినే వస్తుంటుంది, ఇది వట్టినే వస్తుంది. చూడండి, దీని పొట్టుతో సహా, పొట్టుతో సహా మనం ఇలా తినవచ్చు. ఇది చూడండి ఎంత బాగా వస్తుందో, చూస్తున్నారు కదా. చాలా అర్థమైన పండు అండి ఇది. ఖర్జూర పండు, ఇది సేమ్ ఖర్జూర పండుకి ఏమాత్రం తీసిపోదండి, అంత టేస్ట్గా సూపర్గా ఉంది. కండ చూడండి ఎంత బలంగా లావుగా ఉందో, సూపర్గా ఉంది కదా. కొంచెం ఇంటి దగ్గర ఫంక్షన్ అవుతుందండి, బాగా డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసుకుంటే మా వారు తినేదే తింటుండ్రు, టేస్ట్ బాగుందని నేను కూడా తిప్పుకుంటూనే మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే అర్థమైన పండు, నాకైతే ఈరోజు ఊళ్ళోకి వెళ్తే దొరికింది, సూపర్గా ఉంది. ఇది మీరు ఎప్పుడైనా ఈ పండు తిన్నారా, ఈ పండు పేరు ఏందన్నది మీరు చెప్పండి. ఇది నేను వాట్సాప్లోనే ఈ పండు పేరు తీసుకున్న వాళ్లకు నేను చెప్పగలుగుతాను. ఓకే, ఇది ఎవరికన్నా తెలుసా ఈ పేరు ఏందో చెప్పండి. అరుదైన పండు, నేనే ఇంతవరకు తినలేదండి. అసలు మీరు కూడా దాదాపు ఈ పండు చూడలేదు నాకు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా ఉంది కండ అనేది, సూపర్గా ఉంది. ఇదైతే చూడడానికి విత్తనం రెండు సేమే ఉంటాయి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పళ్ళు చూడండి ఎంత బాగున్నాయి. ఇక మనం రెగ్యులర్ తినే ఈత పనులు ఇవి. అందులో ఇది ఇంకా నాటుది, అంటే ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి, ఇది మూడో రకం. కానీ సూపర్ ఉంది నాకు తెలిసిన మట్టుకి. ఇప్పుడు నేను చూసిన మట్టుకు అయితే ఇది మూడో రకం. ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియజేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్, సూపర్ ఉందండి. ఓకే, ఉంటానండి.